దిశ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం మన ఛానల్. నమస్కారం. రాష్ట్రంలో ఎన్నికల సంఘం మరోసారి సుప్రీం అయిన పరిస్థితి కనబడుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓగా ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనా ఒక నోటీసులు కూడా పంపించిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటి వరకు కూడా మనం చూసినట్టయితే కనుక మిగతా వారు ఎవరైతే ఉన్నారో ఎన్నికల సంఘాలకు సంబంధించినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉల్లంఘించినటువంటి వారికి నోటీసులు ఇవ్వటం అయితే చూసాం. కానీ ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇవ్వటం అనేది అయితే పెద్ద సంచలనంగానే మారిన పరిస్థితి కనబడుతుంది. దాంట్లో భాగంగానే ఈ నెల 2, 3, 4 తారీఖుల్లో కడప జిల్లాలో పర్యటించిన సందర్భంలో సిద్ధం సభల సమావేశాల సందర్భంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి తీరు ఏదైతే ఉందో దాన్ని టీడీపీ నాయకులందరూ కూడా తప్పుపట్టిన పరిస్థితి కనబడుతుంది. దాంట్లో భాగంగానే వారందరూ కూడా ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఏమన్నాడు, వారు ఎందుకు ఫిర్యాదు చేశారు, ఎలక్షన్ కమిషన్ నిజమాన్ని నమ్ముతుందా అంటే నిజమనే సమాధానం వస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడు హంతకుడు, మోసకారి. ఇంకొకటి ఏంటంటే ఆయన చంద్రబాబు నాయుడు అధికారం కోసం రగులిపోతున్న పరిస్థితి ఏదైతే ఉందో అది చంద్రముఖి సినిమాలో విలన్గా ఉన్నటువంటి పశుపతి లాగా చంద్రబాబు నాయుడు తయారయ్యాడు, కాబట్టి ఆయన్ని నమ్మొద్దు, ఆయన మోసకారి, ఆయన హంతకుడు అంటూ కూడా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాఖ్యలను టీడీపీ నాయకులందరూ కూడా తప్పుపట్టారు. అదేవిధంగా ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఎన్నికల కమిషనర్ కూడా దీనిపై నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. దీని మీద రిప్లై ఇవ్వాలి 48 గంటల్లో, 2 రోజుల్లో కనుక దీనికి సంబంధించినటువంటి రిప్లై ఇవ్వాలి అని కూడా ఎన్నికల సంఘం కూడా ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదులు 8 పేజీల లేఖ అయితే ఏదైతే నోటీస్ అయితే ఉందో ఆ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులో కూడా దీనికి సంబంధించినటువంటి చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఈ ఎన్నికల నిబంధనలకు కూడా ఉల్లంఘించిన పరిస్థితి కనబడుతుంది. దాంట్లో భాగంగానే ఆ వ్యాఖ్యలు ఏ విధంగా చేయాల్సి వచ్చింది, ఎందుకు చేయాల్సి వచ్చింది అంటూ కూడా ఒక వివరణ కూడా అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. దాంట్లో భాగంగానే నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇదే అంశానికి సంబంధించి కొన్ని సందర్భాల్లో కూడా ఎన్నికల సంఘం కొంతమందికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వారందరినీ కూడా, కొంతమంది అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరిని కూడా స్థానాలు మార్చడం కావచ్చు, వారందరిని కూడా తప్పించడం కావచ్చు, ఇవన్నీ కూడా గతంలో చూసాం. ఇవి కూడా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. గత ఎన్నికల సందర్భంలో అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డీజీపీని, అదేవిధంగా రాష్ట్ర సీఎస్ని కూడా మార్చిన పరిస్థితులు ఎన్నికల సంఘానికి అంత పవర్ఫుల్ ఉంది అనేది అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడిప్పుడే మనం గమనిస్తూ ఉన్నాం. మనం కొద్ది రోజుల నుంచి కూడా ఎన్నికల సంఘం ఎప్పుడైతే యాక్టివ్ అయిన పరిస్థితి కనబడుతుందో, ఎన్నికల కోడ్ వస్తున్న పరిస్థితి అయితే ఏదైతే ఉందో, ఎన్నికల కోడ్ ఉందో రాష్ట్రంలో, ఈ నేపథ్యంలో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులందరినీ కూడా స్థానచలనం చేసిన పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా డెవలప్మెంట్ అంశాలకు సంబంధించి అంటే రొటీన్ ప్రాసెస్ తప్ప మిగతా వ్యవహారాలు ఏవి కూడా చేయటానికి వీల్లేదు అనే అంశం అయితే స్పష్టంగా ఎన్నికల సంఘం చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా విద్వేషపూరిత ప్రకటనలు కావచ్చు, విద్వేషపూరిత వ్యాఖ్యలు కావచ్చు, వీటన్నిటిని కూడా చాలా సున్నితంగా మొత్తం పరిశీలిస్తుంది. దానికి సంబంధించినటువంటి ఎవరైనా నెగిటివ్గా మాట్లాడినట్టే, ఎవరైతే నిబంధనలను ఉల్లంఘించారని చెప్పి భావించినట్టయితే కనుక వారందరూ కూడా నోటీసులు ఇస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇదే కోవలం రాష్ట్ర జగన్మోహన్ రెడ్డికి, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా నోటీసులు ఇచ్చారు. అయితే ఇదే అంశాన్ని కనుక మనం చూసినట్టయితే గడిచిన 5 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక పాదయాత్ర సందర్భంలో ఆయన మాట్లాడుతూ కూడా ఏమన్నారంటే, ఎన్నికల సందర్భంలో ఎవరైతే హామీలు ఇస్తారో ఆ హామీలు తప్పినటువంటి వాళ్ళని కాల్చి చంపాలి, గన్నుతో కాల్చి చంపాలి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రతిపక్ష నాయకుడిగా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదులు వెళ్ళాయి. దానికి సంబంధించి
పర్యవసానాలు కూడా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ఉందో ఎన్నికల కోడ్ ఉన్న సందర్భంలో ముఖ్యమంత్రిని ఆ విధంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి ఆయన అధికార పార్టీ ముఖ్యమంత్రిని చేయకూడదు, అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిని కూడా చేయకూడదు అనేది ఎన్నికల నిబంధనలు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి నోటీసుల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారనేది అయితే మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి మరొకసారి రాష్ట్రంలో ఎన్నికల సంఘం సుప్రీం అనే వర్షన్ అయితే స్పష్టంగా కనబడుతుంది. పార్టీలకు అతీతంగా పనిచేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. అది అధికార పార్టీయా, ప్రతిపక్షమా, ఇంకో పార్టీ అనేది కాకుండా ఎవరు నిబంధనలు ఉల్లంఘిస్తారో వారందరికీ కూడా నోటీసులు ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఎలక్షన్ కమిషన్ రాష్ట్రంలో మరోసారి అగ్రభాగంలో ఉంది అనేది అయితే స్పష్టంగా తెలుస్తుంది.